అందరికీ నమస్కారం. ఇవాళ ఇక్కడ వచ్చిన ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మా ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో, ఎస్పెషల్లీ లేడీ ఆర్టిస్టులు చాలా ఇబ్బంది పడుతున్నారు, బయటికి చెప్పుకోలేని పరిస్థితి. బాగా ఇప్పుడు సినిమా వాళ్ళు అనేటప్పటికీ ట్రోలింగ్ బాగా ఎక్కువైపోయి ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే, వాళ్ళకి క్యారెక్టర్ అసాసినేషన్ చేసే లెవెల్కి వెళ్ళిపోయారు యూట్యూబర్స్లో కొంతమంది. ఒకసారి అపోలో హాస్పిటల్కి వెళ్ళటం జరిగింది, ఎవరినో కలవడానికి వెళ్తే శివకృష్ణ సీరియస్ ఇన్ అపోలో హాస్పిటల్. ఇది పైశాచికత్వం. ఇది మనం మీ అందరికీ తెలుసు, సోషల్ మీడియా స్టార్ట్ అయినప్పటి నుంచి స్లోగా వచ్చేసి ఎలా పబ్లిక్లో కొంతమంది పర్సనల్ అటాక్ చేస్తున్నారనేది మనం అందరూ ఫేస్ చేస్తున్నాం. అది నాట్ ఓన్లీ ఆర్టిస్ట్, జర్నలిస్టులు ఎవరందరూ యూట్యూబర్స్ ఉన్నారో వాళ్ళేమైనా కంటెంట్ పెట్టుకుంటే దాన్ని కూడా సపరేట్గా ట్రోల్ చేయడం, ఇలాంటి చాలా ఎక్కువ అవుతూ వస్తుంది. ఇప్పుడు ఎంతవరకు వచ్చేసిందంటే, మనం ఏ వీడియోస్ పెట్టినా కూడా దాన్ని వచ్చేసి చాలా చాలా చీప్గా, అంటే వాళ్ళ మన ఉద్దేశం ఒకటి ఉంటుంది, బట్ వాళ్ళ ఉద్దేశం దాన్ని మార్చి ఆ ఇంకోలాగా ప్రాజెక్ట్ చేయడం అనేది స్టార్ట్ చేశారు. ఒక 3 డేస్ బ్యాక్ విష్ణు కూడా ఆయన ట్వీట్ చేశారు, మన మా అసోసియేషన్ తరఫున చాలామంది ఛానల్స్ డౌన్ చేస్తున్నాము, ఇన్ కేస్ ఏమన్నా మీ రిపోర్ట్స్ అన్నీ తీసుకున్నాము, మీ కాపీస్ అన్నీ తీసుకున్నాము, మోర్ దెన్ 200 ఛానల్స్ ఉన్నాయి ఇలా ట్రోలింగ్ ఛానల్స్, పర్సనల్ ట్రోలింగ్స్ అండ్ కామన్ ట్రోలింగ్స్ ఇలా డిఫరెంట్ పేర్లతోటి, అవన్నీ డీసీపీ గారి దగ్గర సబ్మిట్ చేసినాము. అండ్ పర్సనల్గా మేము కూడా ఒక డిపార్ట్మెంట్ పెట్టుకొని సైబర్ క్రైమ్లో సైబర్లో ఒక వింగ్గా ఈ ట్రోలర్స్ని వచ్చేసి వాళ్ళ ఛానల్స్ డౌన్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ 25 ఛానల్స్ డౌన్ చేస్తాము, అంటే టర్మినేట్ చేస్తాము. ఇది ఒక మెసేజే మీ అందరికీ. ఇంకా మేము 24 అవర్స్లో ఇంకా మేము సర్చ్లో ఉంటాము, మాది కోఆర్డినేషన్ కమిటీ డిపార్ట్మెంట్ తోటి కోఆర్డినేషన్ కమిటీ కూడా మేము పెట్టబోతున్నాము. అండ్ చాలా సీరియస్గా యాక్షన్ తీసుకున్నాము. ఇది మాకోసం మాత్రం కాదు, పబ్లిక్ కోసం కూడా ఇది అవేర్నెస్ తీసుకొస్తున్నాము. ఎందుకంటే ఇండివిజువల్గా మీరు కూడా వచ్చేసి రీల్స్ షార్ట్స్ ఇవన్నీ వేస్తున్నారు, మీరు కూడా పర్సనల్ అటాక్ అవుతారు. మొన్న ఒక చిన్న పాప వచ్చేసి సన్షేడ్లో పడిపోతే మీ అందరూ తెలుసు, అది వీడియో వైరల్ అయింది. వాళ్ళ మదర్ని వచ్చేసి అందరూ ట్రోల్ చేసి, ఎలాంటి తల్లి నువ్వు చెప్పేసి ఆవిడని ట్రోల్ చేసి ఆవిడ సూసైడ్ చేసుకునే లెవెల్కి, అంటే సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది. ఇప్పుడు ఆ పాపకి తల్లి లేదు. సో ఏం ప్రూవ్ చేస్తున్నాం మనం, ఎక్కడున్నాం మనం, దేనికోసం ఇవన్నీ చేస్తున్నాము, కొంచెం ఇవన్నీ ఆలోచించండి. మేమైతే ముందుకు వెళ్ళిపోతున్నాము. థ్యాంక్ యూ మీడియా వాళ్ళందరికీ, థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చినందుకు. అండి, ప్రమోషన్స్ అంటే పాజిటివ్ ప్రమోషన్ ఉంది, నెగిటివ్ ప్రమోషన్ ఉందండి. పాజిటివ్ ప్రమోషన్ ఏంటంటే, మేము ఒక మూవీని ఒక ప్రోడక్ట్ని ఎలా తీసుకెళ్ళాలి, ఎలా ఆడియన్స్కి రీచ్ చేయాలి, ఏ మైండ్ సెట్ తోటి వెళ్ళాలని మేము క్రియేట్ చేస్తుంటే, దాన్ని వచ్చేసి ఆపోజిట్ వేలో వచ్చేసి క్రియేట్ చేస్తుంటే అది వచ్చేసి బ్యాడ్ ప్రమోషన్స్. అది విచ్ ఇస్ నాట్ గుడ్ ఫర్ ద ఇండస్ట్రీ. ఇది ఏమీ లేదు. అందరికీ చెప్పొచ్చేది ఏంటంటే, ఇట్ ఈస్ ఐదర్ యూ కెన్ టేక్ ఇట్ ఇన్ ఎనీ వే, ఇట్స్ ఎ రిక్వెస్ట్. వన్స్ యూ క్రాస్ దట్ లైన్, వాట్ వీల్ టేక్ డెఫినెట్లీ సీరియస్ యాక్షన్. ఆయన చెప్పొచ్చేది అది రిక్వెస్ట్గానే చెప్తున్నాం, ఎందుకంటే మేము అంతా కావాల్సిన వాళ్ళం కాబట్టి, తెల్లాలేసి ఒకళ్ళ మొక్కలు ఒకళ్ళు చూసుకోవాలి, ఇదే లైన్లో ఉన్నాం కాబట్టి. సో ఫస్ట్ యూ టేక్ ఇట్ యాజ్ ఎ రిక్వెస్ట్, అండ్ ఇఫ్ నాట్ వీల్ డూ వాట్ వీ లైక్. అండ్ మీరు ఒక క్వశ్చన్ వేసారు, అలాగా పుడుతూనే ఉంటారు, డెఫినెట్గా పుడుతూనే ఉంటారు, డెఫినెట్గా. ఇప్పుడు ఎప్పుడు లేనిది, ఇప్పుడు మేము ఒక ఇక్కడ ఈ లెవెల్కి వచ్చాం. ఇక నెక్స్ట్ ఏంటంటే, ఒక కమిటీ వేసుకోవటం, వాళ్ళకి అదే పని అనమాట. ఇంకా అంతకంటే ఇంక వేరేది ఏమి లేదు. ఇక్కడ మేజర్గా అంటే ఇప్పుడు జరుగుతున్న ట్రోలింగ్స్, మేమ్స్ కానివ్వండి, ఏదైతే శృతి మించిపోతున్నాయో, కొన్ని అందంగా ఉంటాయి. ఇందాక ఒక ఆయన క్వశ్చన్ అడిగారు, ఏంటండి దీని గురించి మీరు ఎలా తీసుకుంటారు, ఎలా చేయబోతున్నారని. సార్, ఏదైనా మీరు వేసే ట్రోల్ కానివ్వండి, మీరు వేసే మేమ్ కానివ్వండి, అది నేను నవ్వుకునేలాగా ఉండాలి. మీ స్వాతంత్రం అలాంటిది. నాకు తెలిసి మన తెలుగు వాళ్ళకి అంత దారుణంగా ఇంత దిగజారిపోయే సంస్కృతి ఎప్పుడూ లేదు, కానీ ఈ మధ్యనే స్టార్ట్ అయింది. అంటే ఒకళ్ళకొకళ్ళు బహుశా చిన్న మీగర్లీ వచ్చే అమౌంట్ కోసం, అంటే బహుశా 8,000 10,000 వస్తాయి అమౌంట్, దానికోసం అని చెప్పేసి బాగా నెగిటివిటీలోకి వెళ్ళిపోతున్నాం. ఇది మా అసోసియేషన్కి మాత్రమే కాదు, జనం అందరికీ కూడా మంచిది కాదు. సో అంటే చేసేవాళ్ళు ఒక లెవెల్ వరకు నేను తట్టుకోగలుగుతాను, కానీ ఏమైపోతుంది, వీళ్ళని వదిలేసి ఇంట్లో వాళ్ళ మీదకి కూడా వెళ్ళిపోతున్నారు, పెళ్ళాం మీదకి వెళ్ళిపోతున్నారు, పిల్లల మీదకి వెళ్ళిపోతున్నారు, ఇంక వీలైతే వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ ఫ్యామిలీ మీదకి వెళ్ళిపోతున్నారు. ఇది డెఫినెట్గా మంచి పరిణామం కాదు. దయచేసి ఈ మీడియా ద్వారా మేము కోరుకుంటుంది ఏంటంటే, మీరు కూడా అంటే న్యూస్లో ప్రజెంట్ చేయబోతున్నారు కాబట్టి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇవ్వండి. అంటే ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ కానివ్వండి, ఇలాంటి యూట్యూబర్స్ కానివ్వండి, ఒక ఒక మీటింగ్ పెట్టి 4-5 కూర్చొని
డైసెక్షన్ ఇంకొకటి వీళ్ళంతకు వీళ్ళే మాట్లాడేసుకొని ఆ సినిమా గురించి కానివ్వండి, ఒక మనిషి గురించి కానివ్వండి, ఆ డార్క్ కామెడీ పేరు మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం, కొంత దిగజారిపోవడం, కొంచెం వెగటుగా ఉండడం, ఇవన్నీ కూడా స్టార్ట్ అయిపోయాయి. ప్లీజ్ ఇది అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం, అలా చేసే వాళ్ళందరినీ దయచేసి చేయకండి, ఎందుకంటే ఇది మీకు మంచిది కాదు, మాకు మంచిది కాదు. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇండివిజువల్గా చేసామండి, ఇండివిజువల్గా చెప్పాము కదా, ఆల్రెడీ ఒక డిపార్ట్మెంట్ పెట్టి మేము చేస్తుంటే ఇంకా డెప్త్ వెళ్ళకపోతే మాకు వచ్చేసి ఎలా అనిపిస్తుంది, అప్ప ఇంత దారుణంగా వెళ్ళిపోయారా వీళ్ళు, అసలు ఎక్కడికి వెళ్ళిపోయారు, ఆ పిల్లలు ఎందుకు ఇలా తయారయ్యారు అన్నట్టు అయిపోయింది అది. సో వాళ్ళ గురించి బేసిక్ స్టడీ చేస్తే బేసిక్లీ రెవెన్యూస్ కోసం ఏదైనా వాళ్ళు చేసేది, అండ్ లైక్స్ కోసం, వాళ్ళు పాపులర్ అవ్వడం కోసం. సో మేము ఒక డిపార్ట్మెంట్ పెట్టుకొని మేము ఆల్రెడీ ఒక కొన్ని ఛానల్స్ని డౌన్ చేస్తాం, టర్మినేట్, టోటల్గా టర్మినేట్ అయిపోయింది ఆ ఛానల్స్.